అవును, ఇక చెరువులను మింగుడు ఆగుతుందా? కబ్జా పెట్టినయన్ని పక్క గూల కొడతారా? పతార ఉన్నోళ్ళు మింగిన సర్కార్ జాగాలు మళ్ళా వాపస్ వచ్చినట్టేనా? కోర్టుకు పోయినోళ్ళ కథేంది అనే చర్చలు నడుస్తున్నాయి అంతటా. ఊళ్ళల్లో సుత హైడ్రా అడుగు పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. మొన్నటిదాకా గణేష్ పండుగ, నిమజ్జనాలు అయ్యే వరకు జరంత బ్రేక్ తీసుకొని ఇక మళ్ళా యాక్షన్ షురూ చేసింది. అరంత్రాల బిల్డింగ్ ఒకటే దెబ్బకు తుపుక్కున కూలింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రా సర్కార్ జాగాను కబ్జా పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు విల్లాలు కడితే హైడ్రా మిషన్లు వచ్చి రప్పరప్ప కూల్చేసినాయి. మొత్తం 16 బంగ్లాలు రూల్స్ తప్పి కట్టినరాట. ఒక బీఆర్ఎస్ లీడర్ కట్టిండని బయటికి తెలిసిన ముచ్చట. నిన్న పొద్దుగాల చాలు చేస్తే ఇవాళ పొద్దుగాల వరకు మొత్తం పోతాం పెట్టిండ్రు. ఈడికెళ్లి మాదాపూర్ కు మళ్ళినాయి హైడ్రా మిషన్ లో. కావూరు హిల్స్ పార్క్ జాగాల స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు షెడ్లు కడితే జేసీబీలు పెట్టి కూల్చేసిండ్రు. అయితే మాకు 25 ఏళ్లకు పార్కు జాగా లీజ్ కిచ్చిండ్రు, అట్లే టగుల కొడతారని ఆళ్ళు. ఏహే అంత జూట రూల్స్ తప్పి పార్కుల షెడ్లు వేసిరని అపార్ట్మెంట్ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చే వరకు కూల్చిపాడేసిరన్నట్టు. ఇక అటు కుకట్పల్లి నల్లకుంట చెరువులో కూడా ఇదే కథ. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లా 7 ఎకరాలు కబ్జా అయినట్టు తేలిందట. 50 బిల్డింగ్లు 16 షెడ్లు కడితే ఇళ్లలో నిడిచిపెట్టి దందాలు చేస్తున్న షెడ్లు కూల్చేసిండ్రు. పాపం చెరువు జాగాని తెలియక షెడ్లు వేసినట్టున్నారు. టైం ఇవ్వాలని ఆళ్ళు 2 వారాల ముందే చెప్పినము కులగొట్టుడే అని ఆపిసాలరు. ఎవరైనా చెప్పారా సార్ మీరు పర్మిషన్ ఇక్కడ ఎందుకు ఇచ్చారు సార్? మరి కరెంట్ ఎందుకు ఇచ్చారు? వాటర్ ఎందుకు ఇచ్చారు? వాటర్ బిల్లు అన్ని ఎందుకు కట్టు? ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటారు? ప్లీజ్ తీసుకునేటప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి చుట్టుపక్కల, అలానే వీళ్ళు అనుకున్నారు. మనం కొనుక్కునేటప్పుడు అయితే అన్ని చూస్తాం. ఇంతకు ముందు గవర్నమెంట్ 10-15 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాయి, అందుకనే వాళ్ళు ఏం భయం లేకుండా పెట్టుకున్నారు. ఇక కబ్జాలు ఊల్చడం మీద కారాలు కారాలు మీరాలు నూరుతున్నారు. మాట్లాడితే కబ్జాదారులకు గురి అని పెడతారు. కబ్జాదారులు కారాలు కొనుక్కున్నారు అందరు. అది నేను ఫినిషింగ్ చేయించాను 8 ఎకరం పోయకుండా అట్లే ఉంది ఇప్పటి కూడా. సరే చెరువు ఎఫ్టీఎల్ జాగాను అట్లెట్లా పట్టా చేసిండ్రో, పర్మిషన్ ఎట్లిచ్చిండ్రో పాత సర్కార్ వాళ్ళకే తెలియాలి. ఇక ఫస్ట్ టైం హైడ్రా అవుటర్ దాటింది. ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువును చూసి వచ్చిర్రు ఆఫీసర్లు. చెరువులకెళ్లి నీళ్లు పోయే రాజకాల్వ ఫిరంగి కాల్వ మీద కబ్జాలు పెట్టినట్టు కంప్లైంట్ వస్తే పోయి చూసిర్రు. ఎఫ్టీఎల్ జాగాల బంగ్లాలు కట్టింది నిజమే అని తేలిందట. జల్దిగానే యాక్షన్ తీసుకునే పనిలో ఉన్నారు. ఇటు దుర్గం చెరువులో రూల్స్ తప్పి కట్టిన ఇండ్లు కూల్చడం మీద హైకోర్టు స్టే ఇచ్చింది. వచ్చే నెల 4 తారీఖు నాడు చెరువులను కాపాడే సంఘం ముందలకి బాధితులంతా రావాలి, వాళ్ళు చెప్పింది విన్నాక 6 వారాలలో ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆర్డర్ వేసింది కోర్టు. ఇక గివ్ లా ఇయాల్టీ హైడ్రా ముచ్చట్లో.